పులిహోర పాయసం ఇంకా పెరుగు వంకాయ ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం. ఈరోజు నేను కుక్కర్లో పాయసం ఎంత ఈజీగా చేసుకోవచ్చో చెప్తాను. 2 కప్స్ రైస్ తీసుకున్నాను. ఈ సర్వింగ్ 6 to 7 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది. ముందుగా కుక్కర్లో 1 లీటర్ పాలు పోసుకోండి. ఇంకా 6 కప్స్ వాటర్ కూడా వేసుకోండి. కుక్కర్లో రైస్ చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది, ఇంకా అడుగంటకుండా కూడా ఉంటుంది. వెంట వెంటనే చూసుకునే పని లేకుండా పొయ్యి మీద పెట్టేస్తే 30 నిమిషాల్లో మీ పాయసం రెడీ అయిపోతుంది. పాలు బాయిల్ అవుతున్నప్పుడు 2 కప్స్ రైస్ని అందులో వేసుకోండి. ముందే కడిగి ఉంచుకున్న 1/2 కప్ పెసరపప్పు కూడా వేయండి. 1/2 కప్ సగ్గుబియ్యం కూడా వేయండి. ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టండి. విజిల్ రాబోతుంది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ ఆరిపోయిన తర్వాత 3 కప్స్ బెల్లం వేసుకోండి. ఒక స్పూన్ యాలకులు కలుపుకోండి. కావాలంటే కొంచెం పాలు వేసి కలుపుకోవచ్చు. జీడిపప్పు కిస్మిస్ నెయ్యితో సర్వ్ చేసుకోండి. పెరుగు వంకాయ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోండి. సరిపోయినంత ఉప్పు పసుపు వేసి ఫ్రై చేయండి. మూత పెట్టి కొంచెం సేపు ఉంచండి. తర్వాత సన్నగా పొడవుగా కోసుకున్న వంకాయ ముక్కలను అందులో వేయండి. టూ స్పూన్స్ కారం కూడా అందులో వేసి కలుపుకోండి. ముక్కలకు సరిపడా నీళ్లు పోసి ఉడికించుకోండి. కూర దగ్గర పడిన తర్వాత ముక్క ఉడికిందో లేదో చూడండి. ముక్క ఉడకగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆరిన తర్వాత 3 స్పూన్స్ పెరుగు వేసుకొని కలుపుకోండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. పులిహోర చేసుకోవడానికి ముందుగా పాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. వేరుశనగ పప్పు వేయించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, 1 క్యారెట్ తురుము వేసి ఫ్రై చేయండి. ముందుగా వేయించి ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జును 2 టేబుల్ స్పూన్స్ వేసి కలుపుకోండి. చింతపండులో ఫ్రై అయిన క్యారెట్ పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న 2 కప్స్ రైస్ని అందులో వేసి కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేరుశనగ పప్పు కలుపుకొని సర్వ్ చేసుకోండి.